వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ను బర్తరఫు చేయడని నిరసిస్తూ పోచంపల్లిలో భారీ ర్యాలీ చేపట్టి రాస్తారోకో కార్యక్రమం. పోచంపల్లిలో ముదిరాజ్ సంఘం, బీసీ సంఘం, బహుజన ప్రజాశక్తి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ బర్తరఫు చేయడని ఈటెల రాజేందర్ గారిని సీఎం అన్యాయంగా అక్రమంగా మంత్రి పదవి నుంచి తొలగించి ఆయన లేనిపోని అబంటాలు పార్టీ నిలబెట్టింది. తెలంగాణ వచ్చిందాకా సాధన కొరకు అనుక్షణము కొట్లాడింది బీసీ నాయకులే. ఈ రోజు బీసీ తెలంగాణ వచ్చిన తర్వాత బీసీ నాయకుల్ని అడుగడుగునా తొక్కేసేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. గత 5 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూసినట్టయితే శ్రీశైలం సురేష్ జింకల గణేష్ చెక్క రమేష్ చెక్క యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు. మన ముత్తురాజుల ముద్దు బిడ్డ ఈటెల రాజేందర్ గారిని అన్యాయంగా అక్రమంగా మంత్రి పదవి నుంచి తొలగించి ఆయన పేద లేనిపోని అభండాలు మోపి ఈ రోజు సీఎం కావాల్సిన వ్యక్తి అతను నాకు పోటీకి వస్తాడు, కొడుకు పోటీకి వస్తాడనే ఉద్దేశంతో మన ఈటెల రాజేందర్ గారిని అక్రమ కేసులో ఇరికిచ్చి అతను బర్తరఫ్ చేసిరు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ రోజు అతను ఇంటి అరెస్ట్ అయితే దయచేసి ముత్తురాజు ముద్దు బిడ్డలందరూ చెప్తున్నా ఇదే పోచంపేలి గ్రామంలో 2000 మంది తోటి భారీ ఊరేగింపు చేసి మోసింది, పార్టీని నిలబెట్టింది. తెలంగాణ వచ్చిందాకా సాధన కొరకు అనుక్షణము కొట్లాడింది బీసీ నాయకులే. ఈ రోజు బీసీ తెలంగాణ వచ్చిన తర్వాత బీసీ నాయకుల్ని అడుగడుగునా తొక్కేసేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. గత 5 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూసినట్టయితే పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి బహిష్కరణ చేసిన వ్యక్తులు కానివ్వండి, తొలగించిన వ్యక్తులందరూ కూడా ఇప్పటి వరకు ఆలే నరేందర్ నుంచి ఇవాళ ఈటెల రాజేందర్ వరకు కూడా బలైన వాళ్ళందరూ కూడా బీసీ నాయకులు అని చెప్పి మేము ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. బీసీ నాయకులకు జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితిలో బీసీ నాయకులకు జరుగుతున్నటువంటి అన్యాయం సహించేది లేదని చెప్పి ఇక మీదట అడుగడుగునా కూడా ఎక్కడైతే బీసీలు అరగదొక్కబడతారో అక్కడ బీసీ సంఘాలు ముందులో ఉండి వారికి పనిచేస్తాయని చెప్పి, అదేవిధంగా ఈటెల రాజేందర్ని యథావిధిగా తిరిగి మంత్రి పదవిలోకి ఇప్పటి వరకు కూడా కేబినెట్ హోదా తొలగించలేదు, ఎమ్మెల్యేగా ఉన్నారు. మాకు ఇంకా ఆశ ఉంది, మేము ఇంకా మా మంత్రి పదవి మాకు ఉందని అనుకుంటున్నాం. మా ఈటెల రాజేందర్ గారు తిరిగి యథావిధిగా తన హోదాలో తను ఉంటాడని చెప్పి ఆశిస్తున్నాం. జరగని పక్షంలో జరగబోయే పరిణామాలకు తెలంగాణ రాష్ట్ర సమితి బాధ్యత వహించాలని చెప్పి మేము బాధ్యత వహించాలని చెప్పి దానికి సిద్ధమై ఉండాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి ఎస్సీబీసీ నాయకులు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈరోజు ఈటెల రాజేందర్ గారిని బర్తరఫ్ చేయడం పెద్ద ఆశ్చర్యమే కాదనిపిస్తుంది నాకు. ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టి నుంచి తొక్కుకుంటూ వస్తూనే ఉన్నాడు. ఇవాళ ఒక ఈటెల రాజేందర్ ఫస్ట్ కాదు, చివరి కూడా కాదు, ఇంకా ముందు కూడా జరగవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులను ఆది నుంచి తొక్కుకుంటూ వస్తూనే ఉన్నాడు, వెనక్కి నెక్కుంటూ వస్తూనే ఉన్నాడు. మీ యొక్క ఆజమాయిషి, మీ యొక్క అధికారము మా మీద చెలాయించడం ఏంది, మీరు మాకంటే ముందు పోవద్దని ఒక అహంకారం
రాజ్య హింస ఇది, భోజనంపై ఉక్కు బాధము. ఇటువంటి వివరాలు చేసుకుంటా కేసీఆర్ గారు వస్తా ఉన్నాడు. ఆయన యొక్క ఎజెండా అందులోనే ఉంది, ఎజెండాలోనే ఉంది. ఆయన ఎజెండా ఏంది? ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు కూడా ఎవ్వరు కూడా మాకంటే ముందుకు పోరాదు, పోవద్దు, పోలేము, పోలీయొద్దు కూడా అలా ఎజెండా ఇది. ఆయన ప్రజాస్వామ్యం ముసుగులో, తెలంగాణ ముసుగులో.